హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి. కంగనాల వెరిఫైడ్ ఎడ్యుకేటర్ అండ్ అకాడమీ. ఫ్రెండ్స్, ఎవరికైతే జీకే గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుందో, జీకేలో మార్క్స్ తెచ్చుకోలేకపోతున్నారో, వాళ్ళందరికీ నా వీడియోస్ చాలా చాలా యూజ్ఫుల్ అవుతాయి. నేను ఇప్పటికీ ఇండియన్ జియోగ్రఫీ, హిస్టరీ, ఎకనామీ, పాలిటిక్స్, జనరల్ సైన్స్కి సంబంధించి 300+ జీకే ట్రిక్ చేశాను. ఈ ప్రతి జీకే ట్రిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ జీకే టాపిక్స్ పైన, ఇంతకుముందు తీసుకున్న టాపిక్స్, ప్రీవియస్ పేపర్స్లో నుండి తీసుకున్న టాపిక్స్ పైన జీకే ట్రిక్ చేశాము. సో మీకు ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, ఈ 300 వీడియోస్ మీరు యూట్యూబ్లో ఎక్కడ ఉండవు. మీరు కనుక ఈ 300 వీడియోస్ టాపిక్ వైజ్ చూడాలి అనుకుంటే, ఈ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఈ యొక్క వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. లేకపోతే అన్అకాడమీ యాప్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని సందీప్ కంగనాల అని టైప్ చేస్తే కనుక మీరు మా వీడియో చూసుకోవచ్చు. సో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో యూస్ఫుల్ అవుతుంది. 70-80% సిలబస్ కవర్ అవుతుంది. ఈరోజు మనం చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో చూడబోతున్నాం. ఇంపార్టెంట్ జిఎస్ ట్రిక్స్ అంటే జనరల్ సైన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ జిఎస్ ట్రిక్స్ చూడబోతున్నాం. ట్రిక్స్ టు రిమెంబర్ ఎండోక్రైన్ గ్లాండ్. సో ఫ్రెండ్స్, మన బాడీలో రెండు రకాల గ్రంథాలు ఉంటాయి, గ్రంథాలు అనుకుంటారు, సారీ ఫ్రెండ్స్, అది తెలుగులో గ్రంథాలే అనుకుంటాను. ఎండోక్రైన్ గ్లాండ్స్, ఎండోక్రైన్ ఉంటాయి, ఎక్సోక్రైన్ గ్లాండ్స్ ఉంటాయి. సో ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతారంటే, కింది వాటిలో ఏది ఎండోక్రైన్, కింది వాటిలో ఏది ఎక్సోక్రైన్, ఈ విధమైన ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంది. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఎండోక్రైన్ అంటే ఇక్కడ ఎండో, ఎండో అంటే ఇన్సైడ్, ఎండో అంటే లోపట, శరీరం లోపట ఉండే గ్లాండ్స్, శరీరం లోపల ఉండే గ్లాండ్స్, వీటిని ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటారు. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి 9 రకాలు ఉన్నాయి. అవి ఏంటంటే హైపోథలమస్, థైరాయిడ్ గ్లాండ్, థైమస్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, ప్యాంక్రియాస్ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, ప్రోస్టేట్ గ్లాండ్, గోనాడ్స్ గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి 9 రకాలు ఉన్నాయి. హైపోథలమస్, థైరాయిడ్ గ్లాండ్, థైమస్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, ప్యాంక్రియాస్, పీనియల్ గ్లాండ్, ప్రోస్టేట్, గోనాడ్స్, అడ్రినల్ గ్లాండ్. సో ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ అడుగుతారంటే, ఈ కింది వాటిలో ఏది ఎండోక్రైన్ గ్లాండ్ కాదు అని ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. సో మన టార్గెట్ ఏంటంటే, ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ నేమ్స్ని గుర్తుపెట్టుకోవడం. సో ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో మీరు కనుక స్టార్టింగ్ లెటర్ని గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఈ 9 గ్లాండ్స్ గుర్తుంటాయి. ఇక్కడ హెచ్ అంటే హైపోథలమస్ గ్లాండ్, టి అంటే థైరాయిడ్ గ్లాండ్, టి అంటే థైమస్ గ్లాండ్, పి అంటే పిట్యూటరీ గ్లాండ్, పి అంటే ప్యాంక్రియాస్, పి అంటే పీనియల్ గ్లాండ్, పి అంటే ప్రోస్టేట్, టి అంటే గోనాడ్స్, ఈ అంటే అడ్రినల్. ఈ విధంగా మనకు 9 లెటర్స్ వచ్చాయి. హెచ్ టిటిపి పిపిపి జిఏ. సో మనం వీటిని ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే, ఒక వెబ్సైట్ నేమ్ లాగా గుర్తుపెట్టుకుందాం. ఒక వెబ్సైట్ నేమ్ లాగా http://pppp.gova.in, సేమ్ ఒక వెబ్సైట్ ఫార్మాట్లో ఉంది కాబట్టి మీకు ఈజీగా గుర్తుంటుంది. http://pppp.gova.in. ఇక్కడ హెచ్ అంటే హైపోథలమస్, టి అంటే థైరాయిడ్, టి అంటే థైమస్, పి అంటే పిట్యూటరీ, ఇక్కడ పి అంటే ప్యాంక్రియాస్, పీనియల్ గ్లాండ్, ఇదేంటి ప్రోస్టేట్, జీవో అంటే గోనాడ్స్, ఏ అంటే అడ్రినల్, ఇక్కడ ఇన్ అంటే ఇవన్నీ ఇన్సైడ్, కాబట్టి ఇవన్నీ ఇన్సైడ్ గ్లాండ్స్ కాబట్టి. ఈ విధంగా మీరు ఈ వెబ్సైట్ నేమ్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు ఈ గ్లాండ్స్ అన్ని, ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్ని గుర్తుంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఎక్సోక్రైన్ గ్లాండ్స్. ఎక్సోక్రైన్ గ్లాండ్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇంతకుముందు మనం ఇన్సైడ్ గ్లాండ్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఎక్సో, ఎక్సో అంటే అవుట్ సైడ్ గ్లాండ్స్, ఎక్సో అంటే అవుట్ సైడ్ గ్లాండ్స్. ఓకేనా? వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో అవుట్ ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అనేవి 5 టైప్స్ ఉన్నాయి. ఏంటి? మమ్మరీ గ్లాండ్, సెబాషియస్ గ్లాండ్, సలివరీ గ్లాండ్, లాక్రిమల్ గ్లాండ్, స్వెట్ గ్లాండ్. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. మెమరీ, సెబాషియస్, సలివరీ, లాక్రిమల్, స్వెట్ గ్లాండ్, వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి, మెమరీ గ్లాండ్ని మమ్మీ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, MAMMY. సో మెమరీ గ్లాండ్ని మమ్మీ అని గుర్తుపెట్టుకోండి. సెబాషియస్ గ్లాండ్ని సెబాషన్ గుర్తుపెట్టుకోండి. సెబాషియస్ గ్లాండ్ని సెబాషన్ గుర్తుపెట్టుకోండి. సలివరీ గ్లాండ్ని సేల్, ఇక్కడ సేల్, సేల్ అంటే అమ్మడం, సేల్ అని గుర్తుపెట్టుకోండి. లాక్రిమల్ గ్లాండ్, ఇక్కడ చూడండి ల్యాక్ అని ఉంది కాబట్టి 5 లాక్ అని గుర్తుపెట్టుకోండి. లాక్రిమల్ గ్లాండ్ని 5 లాక్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్వెట్ గ్లాండ్ అని ఉంది కాబట్టి స్వీట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకు కొత్తగా వచ్చిన వర్డ్స్ ఏంటి? మమ్మీ, సెబాష్, సేల్, 5 లాక్, స్వీట్స్. సో మీరు కనుక ఈ వర్డ్స్ గుర్తుంటే మీకు ఆటోమేటిక్గా ఈ ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అన్ని గుర్తుంటాయి. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? ఈ నేమ్స్ని గుర్తుపెట్టుకోవడం. నేను ఇప్పుడు ఒక సెంటెన్స్ లాగా క్రియేట్ చేసి ఒక స్టోరీ క్రియేట్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఒక మమ్మీ ఏమంటుందంటే, వాళ్ళ మదర్, సెబాష్ బేటా, ఈరోజు నువ్వు 5 లాక్ స్వీట్స్ అమ్మావు అని అంటుంది. మమ్మీ అంటుంది, సెబాష్ బేటా, టుడే యూ సేల్డ్ 5 లాక్ స్వీట్స్. ఏమంటుంది మమ్మీ? సెబాష్ బేటా, ఈరోజు నువ్వు 5 లాక్ స్వీట్స్ అమ్మావు అని అంటుంది. సో ఫ్రెండ్, మీరు కనుక ఈ వెబ్సైట్, ఈ స్టోరీ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఎక్సోక్రైన్ గ్లాండ్, ఎండోక్రైన్ గ్లాండ్ గుర్తుంటాయి. తప్పకుండా 1 మార్క్ మీ చేతిలో ఉన్నట్టే. ఇలాంటి ట్రిక్స్ ఇంకా చూడాలి అనుకుంటే, మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్స్ ఇచ్చాను. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీరు నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్లో నేను అంత మంచి వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. థ్యాంక్ యూ.
హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి కంకణాల, వెరిఫైడ్ ఎడ్యుకేటెడ్ అన్ అకాడమీ. ఫ్రెండ్స్, ఎవరైతే జీకేలో తక్కువ మార్క్స్ వస్తున్నాయో, జీకేని గుర్తుపెట్టుకోలేకపోతున్నారో వాళ్ళందరికీ నా వీడియో చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇంతవరకు తెలుగులో ఇలాంటి ట్రిక్స్ ఎవరూ చేయలేదు, నేను మాత్రమే చేశాను. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేవి యూస్ఫుల్ అవుతాయి. మీరు కనుక ఈ నేను ఇంతవరకు అప్లోడ్ చేసిన ఈ 300 వీడియోస్ చూడాలి అనుకుంటే, మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్స్ ఇచ్చాను. లేకపోతే అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని, చేసుకున్న తర్వాత సందీప్ కంకణాల అని టైప్ చేస్తే కనుక మీరు నా వీడియో చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఎవరైతే జీకేలో యాప్టిట్యూడ్ రీజనింగ్లో పర్ఫెక్ట్ ఉండి జీకేలో ఫెయిల్ అవుతున్నారో వాళ్ళందరికీ నా వీడియో చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. మీకు 60-80% మార్క్స్ ఈజీగా కవర్ అవుతాయి. సో తప్పకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా చాలా వీడియో ఇంపార్టెంట్ జీకే ట్రిక్స్ చూడబోతున్నాం. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో మనం చాలా వీడియోస్ చూసాం. సో ఎవరైతే చూడలేదో తప్పకుండా చూడండి. సో ఈరోజు మనం చూడబోయే ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మెనింజెస్. సో మీ అందరికీ మెనింజెస్ అంటే తెలుసు అనుకుంటున్నాను. సో మెనింజెస్ అంటే ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇమేజ్ క్లియర్గా ఉంది. ఇది మన బ్రెయిన్. ఇది ఏంటి, మన బ్రెయిన్. సో మన బ్రెయిన్ని కవర్ చేయడానికి, అంటే ఏదన్నా సపోజ్ మనకి ఏదైనా బలమైన ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు ఏదన్నా బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేయడానికి 3 లేయర్స్ కవర్ చేస్తూ ఉంటుంది. బ్రెయిన్ని 3 లేయర్స్ కవర్ చేస్తూ ఉంటాయి. అవి ఏంటంటే పయామ్యాటర్, ఆర్కనైట్, డ్యూరామ్యాటర్. సో ఇవి మన బ్రెయిన్కి ప్రొటెక్టివ్గా ఉంటాయి. సో వీటి ఎగ్జామ్లో ఏ విధమైన క్వశ్చన్స్ అడుగుతారంటే, చూడండి ఇక్కడ క్లియర్గా చదువుతాను, మెనింజెస్ ఆర్ ద మెంబ్రెయిన్ కవరింగ్ ద బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. సో ఫ్రెండ్స్, ఎగ్జామ్లో ఏ విధమైన క్వశ్చన్స్ అడుగుతారంటే, బ్రెయిన్కి దగ్గరగా ఉన్న లేయర్ ఏంటి, బ్రెయిన్కి మిడిల్గా ఉన్న లేయర్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ఆల్రెడీ ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ రైల్వే ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగారు. సో ఎగ్జామ్లో ఏమని అడిగారంటే, బ్రెయిన్కి దగ్గరగా ఉన్న లేయర్ ఏంటంటే పయా మ్యాటర్. సో మీరు ఈ ఆర్డర్ అనేది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ ట్రిక్ ఏంటంటే, పయా మ్యాటర్ అనేది పీతో స్టార్ట్ అవుతుంది, ఆర్కనైడ్ అనేది ఏతో స్టార్ట్ అవుతుంది, డ్యూరా మ్యాటర్ అనేది డితో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చిన లెటర్స్ ఏంటంటే పిఏడి ప్యాడ్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్ ఏంటి, పిఏడి ప్యాడ్. పి అంటే పయా మ్యాటర్, ఏ అంటే ఆర్కనైడ్, డి అంటే డ్యూరా మ్యాటర్. మీరు కనుక ఈ వర్డ్ని గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఈ ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకుంటారు. జస్ట్ ఒక సింపుల్ ఇమేజ్ని గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఒక ఎగ్జామ్ ప్యాడ్ ఉంది, ఎగ్జామ్ ప్యాడ్ పైన ఒక బ్రెయిన్ ఫోటో ఉంది, ఆ ఫోటో ఆ బ్రెయిన్కి 3 లేయర్స్ ఉంటాయి. ఇలా గుర్తుపెట్టుకోండి, మీకు సింపుల్గా గుర్తుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఉంది కదా. నెక్స్ట్, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బేసిక్ క్వశ్చన్, ఎగ్జామ్లో చాలా అడుగుతుంటారు. సో మన బోనును మజిల్ ఆ రెండు అటాచ్ అవ్వడానికి మధ్యలో ఒకటి హెల్ప్ అవుతుంది, దాన్ని ఏమంటారంటే టెండన్ అంటారు. దాన్ని ఏమంటారంటే టెండన్ అంటారు. సో దాని కనెక్ట్స్ బోన్ టు మజిల్. విచ్ కనెక్ట్స్ బోన్ టు మజిల్? టెండన్. టెండన్ కనెక్ట్ బోన్ టు మజిల్. అలాగే సేమ్ ఇప్పుడు బోన్ ఉంది, ఇప్పుడు మన బోన్ ఉంది కదా, బోన్ టు బోన్ కూడా టచ్ అవుతూ ఉంటాయి. సో వీటి రెండింటికి అటాచ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే లిగమెంట్. సో బోన్ టు మజిల్ ఏమో టెండన్, బోన్ టు బోన్ ఏమో లిగమెంట్. సో ఈ విధమైన క్వశ్చన్స్ అడుగుతారు. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, టెండన్లో స్టార్టింగ్ లెటర్ టి, బోన్లో స్టార్టింగ్ లెటర్ బి, మజిల్లో స్టార్టింగ్ లెటర్ ఎం. సో మనకు వచ్చిన 3 లెటర్స్ ఏంటి, బి మధ్యలో టెండన్ ఉంటుంది, తర్వాత మజిల్, బిటిఎం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే బాటమ్ అని గుర్తుపెట్టుకోండి, బిటిఎంని బాటమ్ అని గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ బి అంటే బోన్, టి అంటే టెండన్, ఎం అంటే మజిల్. సో బోన్ టు మజిల్ని అటాచ్ చేసేది ఏంటి అంటే టెండన్. బోన్ టు మజిల్ని అటాచ్ చేసేది ఏంటంటే టెండన్. అదేవిధంగా చూడండి ఇక్కడ బోన్ ఉంది, ఈ బోన్కి ఈ బోన్కి మధ్యలో కనెక్ట్ చేసేది ఏంటి, లిగమెంట్, బిఎల్బి. సో దీన్ని బ్లాబ్, బ్లాబ్ అని గుర్తుపెట్టుకోండి, బిఎల్బి బ్లాబ్ అని గుర్తుపెట్టుకోండి. బి అంటే బోన్, ఎల్ అంటే లిగమెంట్, బి అంటే బోన్. సో ఇంత ఈజీగా గుర్తుంది. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, బాటమ్, బ్లాబ్. ఇవి గుర్తుంటే మీకు ఈ ఆన్సర్స్ ఈజీగా గుర్తుంటాయి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే అన్అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే మీరు చూస్తున్న వీడియో కింద ఆల్రెడీ నేను లింక్స్ ఇచ్చాను, ఆ లింక్స్ని ప్రెస్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి కంకణాల, వెరిఫైడ్ ఎడ్యుకేటెడ్ అని. ఫ్రెండ్స్, ఎవరైతే తెలుగులో ఎవరైతే జీకే ట్రిక్స్ తప్పు వాళ్ళందరికీ నాకు ఇప్పటి వరకు 300 జీకే ట్రిక్స్ అప్లోడ్ చేశాను ఇండియన్ జియోగ్రఫీ. ఈ వీడియోస్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూస్ఫుల్ అవుతాయి. మీరు కనుక నా వీడియో చూసినట్లయితే మీకు 100% జీకే కవర్ అవుతుంది. సో తప్పకుండా వీడియోస్ చూడండి. ఇలాంటి వీడియోస్ మీకు ఎక్కడ ఉండవు. సో ఈ వీడియోస్ కనుక మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్స్ ఇచ్చాను, వీడియో కింద డిస్క్రిప్షన్లో. లేదంటే అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ప్లేస్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సందీప్ కంకణాల టైప్ చేస్తే కనుక మీరు నా వీడియో
సో ఫ్రెండ్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ అవ్వలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు కనుక సబ్స్క్రైబ్ అయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ చూడబోతున్నాం. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో తప్పకుండా వచ్చే క్వశ్చన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ట్రిక్స్ టు రిమెంబర్ బ్యాక్టీరియల్ డిసీజెస్, ట్రిక్స్ టు రిమెంబర్ బ్యాక్టీరియల్ డిసీజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. అసలు బ్యాక్టీరియల్ డిసీజ్ ఏంటి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో బ్యాక్టీరియల్ డిసీజ్ అంటే టిటనస్, టెటనస్, టైఫాయిడ్, గనరా, న్యూమోనియా, ప్లాగ్యూ, ట్యూబర్క్యులోసిస్, లెప్రసీ, కలరా, డిప్థీరియా, ఊపింగ్ కఫ్. ఒకసారి చెప్తాను చూడండి, టిటనస్, టెటనస్, టైఫాయిడ్, గనరా, న్యూమోనియా, ప్లాగ్యూ, ట్యూబర్క్యులోసిస్, లెప్రసీ, కలరా, డిప్థీరియా, ఊపింగ్ కఫ్. సో ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ అడుగుతాడు అంటే కింది వాటిలో ఏది బ్యాక్టీరియల్ డిసీజ్ కాదు, కింది వాటిలో ఏది బ్యాక్టీరియల్ డిసీజ్, ఎందుకంటే మధ్యలో వైరల్ డిసీజ్ కూడా పెడుతూ ఉంటారు. వైరల్ డిసీజ్ అంటే ఏంటో కూడా నేను చెప్పు. సో ఇప్పుడు ఈ బ్యాక్టీరియల్ డిసీజ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో చూడండి, ఫస్ట్ వన్ చూడండి, సింపుల్ ట్రిక్, చాలా చాలా సింపుల్ ట్రిక్, ఇలాంటి ట్రిక్ మీరు ఎక్కడ చూసి ఉండరు. ఈ ట్రిక్ ఏంటంటే, మై ట్యూషన్ టీచర్ గివింగ్ పీపీటీ ఆన్ ఎల్సిడి వర్కింగ్, మై ట్యూషన్ టీచర్ గివింగ్ పీపీటీ ఆన్ ఎల్సిడి వర్కింగ్. మీరు కనుక ఈ ఒక్క సెంటెన్స్ గుర్తుంటే మీకు ఈ బ్యాక్టీరియల్ డిసీజ్ అన్నీ గుర్తుంటాయి. అది ఎలాగో చెప్తాను చూడండి. చూడండి ఇక్కడ మై అనేలో ఎమ్ అనే ఉంది కదా, ఎమ్ అంటే మెనింగటస్ అనుకుందాం, దీంతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ట్యూషన్లో టీ అంటే టెటనస్ అనుకుందాం, టీచర్లో టీ అంటే టైఫాయిడ్ అనుకుందాం, టీచర్లో టీ అంటే టైఫాయిడ్ అనుకుందాం, గివింగ్లో జీ అంటే గనరే అనుకుందాం, పీపీటీలో పి అంటే న్యూమోనియా అనుకుందాం, నెక్స్ట్ పి అంటే ప్లేగ్ అనుకుందాం, నెక్స్ట్ టీ అంటే ట్యూబర్క్యులోసిస్, ఇక్కడ ఎల్సిడిలో ఎల్ అంటే లెప్రసీ, టీ అంటే కలరా, టీ అంటే డిప్థీరియా, డబ్ల్యూ అంటే ఊఫింగ్ కఫ్. చూడండి ఎంత సింపుల్గా ఉందో. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒకటి, మై ట్యూషన్ టీచర్ గివింగ్ పీపీటీ ఆన్ ఎల్సిడి వర్కింగ్. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు బ్యాక్టీరియల్ డిసీజ్ అన్ని ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ వైరల్ డిసీజెస్, ప్రీవియస్ వీడియోస్లో బ్యాక్టీరియల్ డిసీజ్ చూసాం, ఇప్పుడు వైరల్ డిసీజ్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో వైరల్ డిసీజ్ ఏంటంటే ఇన్ఫ్లుయెంజా, చికెన్ పాక్స్, కోల్డ్, మిజిల్స్, మమ్స్, స్మాల్ పాక్స్. వన్స్ అగైన్, ఇన్ఫ్లుయెంజా, చికెన్ పాక్స్, కోల్డ్, మిజిల్స్, మమ్స్, స్మాల్ పాక్స్. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి సింపుల్ ట్రిక్, నేను స్టార్టింగ్ లెటర్స్ తీసుకున్నాను, ఇన్ఫ్లుయెంజాలో ఐ, చికెన్ పాక్స్లో సి, కోల్డ్లో సి, మిజిల్స్లో ఎం, మమ్స్లో ఎం, స్మాల్ పాక్స్లో ఎస్. సో ఈ లెటర్స్ అన్నీ యాడ్ చేస్తే కనుక మనకు వచ్చేది ఏంటి, ICCMMS. మీ అందరికి తెలుసు అనుకుంటే, ఐసీసీ అంటే తెలుసు కదా, ఇండియన్ క్రికెట్ కౌన్సిల్. ఎంఎంఎస్ అంటే అందరికీ తెలుసు కదా, ఎంఎంఎస్ అంటే వీడియో క్లిప్స్ లాగా ఉంటాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఐసీసీ ఒక ఎంఎంఎస్ రిలీజ్ చేసింది, ఐసీసీ ఒక ఎంఎంఎస్ రిలీజ్ చేసింది. ఇక్కడ ఐ అంటే ఇన్ఫ్లుయెంజా, సి అంటే చికెన్ పాక్స్, సి అంటే కోల్డ్, ఎం అంటే మిజిల్స్, ఎం అంటే మమ్స్, ఎస్ అంటే స్మాల్ పాక్స్. ఇంత సింపుల్గా ఉన్నాయి చూడండి. నా ట్రిక్స్ అన్నీ ఇలాగే చాలా సింపుల్గా ఉంటాయి. సో మీరు ఇంకా నా వీడియో చూడాలంటే నన్ను ఎంకరేజ్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా కంప్లీట్ వీడియో చూడాలంటే తప్పకుండా మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, లేకపోతే అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని నా వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి, కంకణాల వెరిఫైడ్ ఎడ్యుకేటర్ అని. అక్కడ తెలుగులో ఇంగ్లీష్లో జీకే ట్రిక్ చేస్తాను. ఇప్పటివరకు చాలా చాలా ఇంపార్టెంట్ జీకే టాపిక్స్ పైన జీకే ట్రిక్ చేశాను, ఆల్మోస్ట్ 300 వీడియోస్ చేశాను. ఎవరికైతే 300 వీడియోస్ చూడాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు, మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్ ఆల్రెడీ లింక్స్ ఇచ్చాను, ప్రతి ఒక్కరు అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్ నుండి సందీప్ కంకణాల అని టైప్ చేస్తే కనుక మీరు నా వీడియో చూస్తారు. సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడబోతున్నాం, ప్రీవియస్ పేపర్స్ నుంచి తీసుకున్న చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడబోతున్నాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ తప్పకుండా వచ్చే ఛాన్స్ ఉంది. ప్రతి ఒక్కరు ఈ క్వశ్చన్స్ని చదవండి, ఎందుకంటే దీని నుండి పక్కగా ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, దేన్ని మాస్టర్ గ్లాండ్ అని అంటారు, దేన్ని మాస్టర్ గ్లాండ్ అని అంటారు, పిట్యూటరీ గ్లాండ్ని మాస్టర్ గ్లాండ్ అంటారు, పిట్యూటరీ గ్లాండ్ని మాస్టర్ గ్లాండ్ అంటారు. దీన్ని గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే, మామూలుగా మాస్టర్ అని ఎవరిని అంటారు, స్కూల్లో మామూలుగా మన క్రికెట్లో మాస్టర్ అంటే సచిన్ టెండూల్కర్ కదా,
మాస్టర్ అంటే సచిన్ టెండూల్కర్, మాస్టర్ అంటే సచిన్ టెండూల్కర్. ఇక్కడ పిట్యూటరీ PITCH ఏమవుతుంది, పిచ్ సో మాస్టర్ పిచ్ రెండు క్రికెట్ కి సంబంధించాయి కాబట్టి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, సచిన్, సచిన్ ని మాస్టర్ అంటారు, పిచ్ అంటే క్రికెట్ కి సంబంధించింది. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మాస్టర్ గ్లాండ్ ఏంటి, పిట్యూటరీ గ్లాండ్. నెక్స్ట్ లార్జెస్ట్ గ్లాండ్ ఏంటంటే లివర్, లార్జెస్ట్ గ్లాండ్ ఏంటంటే లివర్, ఇక్కడ LL రెండు ఎల్ తో స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ స్మాలెస్ట్ గ్లాండ్, స్మాలెస్ట్ గ్లాండ్ ఏంటంటే పీనియల్ గ్లాండ్, స్మాలెస్ట్ గ్లాండ్ ఏంటంటే పీనియల్ గ్లాండ్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ పిన్ అని ఉంది చూడండి, మామూలుగా పిన్ అంటే ఇంత చిన్నగా ఉంటాయి కదా, పిన్ అంటే మామూలుగా చిన్న ఇంత చిన్నగా ఉంటాయి కదా. సో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు స్మాలెస్ట్ గ్లాండ్ ఏంటంటే పిన్యల్ గ్లాండ్. నెక్స్ట్ డ్యూయల్ గ్లాండ్, డ్యూయల్ గ్లాండ్ ఏంటంటే ప్యాంక్రియాస్, ఇక్కడ ప్యాన్ అని ఉంది చూడండి. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే టూ ప్యాన్ కార్డ్స్, టూ ప్యాన్ కార్డ్స్, టూ ప్యాన్ కార్డ్స్. ఇక్కడ టూ అంటే, టూ అంటే డ్యూయల్, ప్యాన్ అంటే ప్యాంక్రియాస్. సో డ్యూయల్ గ్లాండ్ ఏంటి, ప్యాంక్రియాస్. బయాలజికల్ క్లాక్, ఏ గ్లాండ్ ని బయాలజికల్ క్లాక్ అంటారు అంటే పీనియల్ గ్లాండ్, పీనియల్ గ్లాండ్ ని బయాలజికల్ క్లాక్ అంటారు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ఇక్కడ క్లాక్ ఉంది చూడండి, ఇక్కడ క్లాక్ ఉంది, ఇక్కడ పిన్ ఉంది. మామూలుగా మనం వాచ్ చూసినట్టయితే ఇక్కడ అవర్ పిన్ ఉంటుంది, సెకండ్స్ పిన్ ఉంటుంది, మినిట్స్ పిన్ ఉంటుంది కదా. సో ఇవన్నీ పిన్స్ లాగా ఉంటాయి కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు బయాలజికల్ క్లాక్ అంటే పీనియల్ గ్లాండ్. యాడమ్స్ యాపిల్, దేన్ని యాడమ్స్ యాపిల్ అంటారంటే థైరాయిడ్ గ్లాండ్. ఏ దేన్ని థైరాయిడ్ గ్లాండ్ ని యాడమ్స్ యాపిల్ అంటారు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, మామూలుగా మనం ఏదైనా చెట్టు చూసామనుకోండి, చెట్టు అక్కడ యాపిల్ ఉంటే మనం ఏం చేస్తాం, ఆ యాపిల్ కోయడానికి ఒక రాడ్ యూజ్ చేస్తాం కదా, ఒక రాడ్ యూజ్ చేస్తాం. అదే విధంగా ఇక్కడ ఒక రాడ్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ రాడ్ అంటే థైరాయిడ్, ఇక్కడ రాడ్ అంటే థైరాయిడ్ యాపిల్. సో యాడమ్స్ యాపిల్ ని థైరాయిడ్ గ్లాండ్ అంటారు, థైరాయిడ్ గ్లాండ్ ని యాడమ్స్ యాపిల్ అంటారు. నెక్స్ట్ గ్లాండ్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రోత్ అండ్ మెటమార్ఫిజం, గ్లాండ్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రోత్ అండ్ మెటమార్ఫిజం ఏంటి, థైరాయిడ్ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రోత్ అండ్ మెటమార్ఫిజం. నెక్స్ట్ వన్ ఎమర్జెన్సీ హార్మోన్, ఎమర్జెన్సీ హార్మోన్ ఏంటి అంటే అడ్రనలైన్, ఎమర్జెన్సీ హార్మోన్ అనేది ఏంటంటారు అంటే అడ్రనలైన్. నెక్స్ట్ హెపటైటిస్ అనే డిసీజ్ దేనికి సంబంధించింది, వైరల్ డిసీజ్ ఆఫ్ లివర్, హెపటైటిస్ అనేది వైరల్ డిసీజ్ ఆఫ్ లివర్. నెక్స్ట్ హార్డెస్ట్ మెటీరియల్ ఫౌండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ, మన శరీరంలో చాలా స్ట్రాంగెస్ట్ అంటే చాలా బలమైనది ఏంటి అంటే ఎనమెల్, ఎనమెల్ అనేది చాలా బలమైనది. నెక్స్ట్ పవర్ హౌస్ ఆఫ్ ది సెల్, మన బాడీలో పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటే ఏంటి అంటారంటే మైటోకాండ్రియా, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటే మైటోకాండ్రియా. చాలా చాలా ఇంపార్టెంట్, పక్క ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 20 seconds ఫర్ ఆర్బీసీ టు సర్కిల్ హోల్ బాడీ, ఆర్బీసీ అనేది మనకు బాడీలో ఆక్సిజన్ ని ట్రావెల్ చేయడానికి ఉపయోగపడుతుంది, అది మన బాడీ సర్క్యులేట్ అవ్వడానికి 20 seconds తీసుకుంటుంది, ఓకేనా. నెక్స్ట్ స్మాలెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ, మన బాడీలో స్మాలెస్ట్ బోన్ ఏంటి అంటే స్టేప్స్, మన బాడీలో స్మాలెస్ట్ బోన్ ఏంటి అంటే స్టేప్స్, ఓకేనా. నెక్స్ట్ లాంగెస్ట్ బోన్ ఏంటంటే ఫేమర్, లాంగెస్ట్ బోన్ ఏంటంటే ఫేమర్. నెక్స్ట్ మన హ్యూమన్ ఫేస్, మన ఫేస్ ఉంటుంది కదా, మన ఫేస్ లో టోటల్ 14 bones ఉంటాయి, మన ఫేస్ లో టోటల్ 14 bones ఉంటాయి. ఏ బాడీ బోన్ ఆఫ్ 300 bones బట్ యాజ్ అన్ అడల్ట్ వీ హ్యావ్ 206 bones, ఓకే ఫ్రెండ్స్. మనం పుట్టినప్పుడు మనకు 300 bones ఉంటాయి, మనం పుట్టినప్పుడు మనకు 300 bones ఉంటాయి, మనం పెద్ద పెరిగాక మనకు 206 bones ఉంటాయి, మనం పెద్ద పెరిగాక 206 bones ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పిహెచ్ వాల్యూ ఆఫ్ ద బ్లడ్, పిహెచ్ వాల్యూ ఆఫ్ ద బ్లడ్ అంటే అంటే 7.35 to 7.45, పిహెచ్ వాల్యూ ఆఫ్ ద బ్లడ్ 7.35 to 7.45. మినిమం డిస్టెన్స్ ఫర్ ప్రాపర్ విజన్ 25 centimeters, మనం 25 centimeters దాకా ప్రాపర్ గా చూడవచ్చు. మినిమం డిస్టెన్స్ ఫర్ ప్రాపర్ విజన్ ఈస్ 25 centimeters. నార్మల్ ఐ విజన్ ఈస్ 6 dB, నార్మల్ ఐ విజన్ ఈస్ 6 dB. సాల్ట్ పర్సంటేజ్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఈస్ 0.15%, సాల్ట్ పర్సెంట్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఈస్ 0.15%. టేస్ట్ బడ్స్ ప్రజెంట్ ఇన్ ద టంగ్ ఈస్ 5, మన టంగ్ లో ఎన్ని టేస్ట్ బడ్స్ ఉంటాయంటే 5 taste buds ఉంటాయి, మన టంగ్ లో 5 taste buds ఉంటాయి. నంబర్ ఆఫ్ బోన్స్ ఇన్ ద వెర్టిబ్రల్ కాలమ్, మన వెర్టిబ్రల్ కాలమ్ లో 33 bones ఉంటాయి, మన వెర్టిబ్రల్ కాలమ్ లో 33 bones ఉంటాయి. నంబర్ ఆఫ్ బోన్స్ ఇన్ ద స్కల్, మన స్కల్ లో 22 bones ఉంటాయి, మన స్కల్ లో 22 bones ఉంటాయి. ఫుట్, మన ఫుట్ లో 26 bones ఉంటాయి, మన ఫుట్ అనేది 26 bones తో తయారవుతుంది. గ్యాస్ట్రిక్ యాసిడ్ హెల్ప్స్ ఇన్, మన బాడీలో ఉన్న గ్యాస్ట్రిక్ యాసిడ్ దేనికి హెల్ప్ అవుతుంది, డైజెషన్ కి హెల్ప్ అవుతుంది, ఏదీనికి హెల్ప్ అవుతుంది, డైజెషన్ కి. పిహెచ్ ఆఫ్ ది అన్పొల్యూటెడ్ రెయిన్ వాటర్ ఈస్ 5.6, పిహెచ్ ఆఫ్ ది అన్పొల్యూటెడ్ రెయిన్ వాటర్ ఈస్ 5.6. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని కంప్లీట్ చేసాం. సో మీరు ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా దీని నుండి పక్కగా ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రతి ఒక్కరు రివిజన్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు కనుక కంప్లీట్ వీడియో చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఆల్రెడీ లింక్స్ ఇచ్చాను, చూడండి. థ్యాంక్ యూ.
హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి కంకణాల, వెరిఫైడ్ ఎడ్యుకేటెడ్ అన్ అకాడమీ. సో ఫ్రెండ్స్, చాలా మంది నన్ను అడుగుతున్నారు, సార్ జీకే గుర్తుండట్లేదు, జనరల్ సైన్స్ ఇంకా చాలా కష్టంగా ఉంది గుర్తుపెట్టుకోవడానికి, ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తున్నాను, ప్రతిదీ గుర్తుపెట్టుకోవడం జీకేలో కష్టం. సో నేను ఆల్మోస్ట్ 60% జీకేని కవర్ చేశాను, ఇంపార్టెంట్ జీకే ట్రిక్స్ చేశాను. మీరు కనుక నా 300 వీడియోస్, నేను ఆల్రెడీ 300 వీడియోస్ అన్ అకాడమీలో అప్లోడ్ చేశాను, మీరు కనుక ఈ 300 వీడియోస్ చూసినట్టయితే ఆల్మోస్ట్ మీకు ఇంపార్టెంట్ జీకే టాపిక్స్ కవర్ అవుతుంది. ఇండియన్ జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామీ, పాలిటీ, జనరల్ సైన్స్, ఇలా ఇంపార్టెంట్ టాపిక్స్ నేను తీసుకొని వాటి పైన ట్రిక్స్ చేశాను. సో ఇలాంటి ట్రిక్స్ మీరు ఎక్కడ చూసుంటారు, మీరు కనుక ఈ వీడియో చూడాలి అనుకుంటే తప్పకుండా మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ టాపిక్ వైజ్ లింక్ ఇచ్చాను, లేకపోతే ప్లేస్టోర్కి వెళ్ళండి. ప్లేస్టోర్కి వెళ్ళి అన్అకాడమీ యాప్ అని డౌన్లోడ్ చేసుకొని, చేసుకున్న తర్వాత దాంట్లో సందీప్ కంకణాల అని టైప్ చేస్తే కనుక మీరు నా వీడియోస్ అన్ని చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్, ఇలాంటి టాపిక్స్ మీరు, ఇలాంటి ట్రిక్స్ మీరు ఎక్కడ చూసుండరు. సో నేను ప్రీవియస్గా చాలా చాలా ఇంపార్టెంట్ ట్రిక్స్ చేశాను. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే పీరియాడిక్ టేబుల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా మంది భయపడతారు ఇది నేర్చుకోవడానికి, ఎందుకంటే చాలా ఎలిమెంట్స్ ఉంటాయి, అవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటుంటారు. సో డోంట్ వరీ ఫ్రెండ్స్, నేను మీకు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. మీరు కనుక పీరియాడిక్ టేబుల్ పర్ఫెక్ట్ అయితే కనుక మీకు తప్పకుండా 2 నుంచి 3 మార్కులు మీ టేబుల్లో ఉన్నట్టే, పక్కగా 2-3 మార్క్స్ మీకు వచ్చినట్టే. సో ఈ వీడియోని తప్పకుండా చూడండి, మీకు పక్కగా 2-3 మార్క్స్ వస్తాయి. సో పీరియాడిక్ టేబుల్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. నేను ఎందుకు ఇంత కష్టపడుతున్నాను కాబట్టి, తప్పకుండా నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తే నేను అంత ఫ్యూచర్లో అంత మంచి వీడియోస్ చేస్తాను. సో చూస్తున్న ప్రతి ఒక్కరూ షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే ట్రిక్స్ టు రిమెంబర్ ఆల్కాలి మెటల్స్. ఇది గ్రూప్ 1, ఓకేనా. గ్రూప్ 1లో ఉండేటివన్నీ ఆల్కాలి మెటల్స్. సో ఆల్కాలి మెటల్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి, ఇక్కడ చూస్తున్న ఎలిమెంట్స్ అన్నీ గ్రూప్ 1 ఎలిమెంట్స్, ఆల్కాలి మెటల్స్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం, ఇవన్నీ ఏంటి, ఆల్కాలి మెటల్స్. సో ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే క్వశ్చన్, ఈ కింది వాటిలో ఏది ఆల్కాలి మెటల్ కాదు. రీసెంట్గా జరిగిన టీఎస్పీఎస్ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ ఒకటి అడిగారు. సో మనం ఫ్యూచర్ ఎగ్జామ్స్లో కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇలాంటి క్వశ్చన్, ఈ కింది వాటిలో ఏది ఆల్కాలి మెటల్ కాదు, ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఈ 6 ఆల్కాలి మెటల్స్ని గుర్తుపెట్టుకోవడం. సో ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి, ఇక్కడ లిథియం ఉంది కదా, లిథియం ఒక సింబల్ ఏంటంటే ఎల్ఐ, లిథియం ఒక సింబల్ ఎల్ఐ, సోడియం ఒక సింబల్ ఎన్ఏ, పొటాషియం ఒక సింబల్ కే, రుబీడియం ఒక సింబల్ ఆర్బి, సీజియం ఒక సింబల్ సిఎస్, ట్రాన్షియం ఒక సింబల్ ఎఫ్ఆర్. సో మనం ఈ సింబల్స్ని గుర్తుపెట్టుకోవాలి తప్పనిసరిగా, ఓకేనా. ఎగ్జామ్లో సింబల్సే ఇస్తారు, ఈ కంప్లీట్ ఎలిమెంట్ నేమ్ ఇవ్వరు. సో మీరు సింబల్స్ గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా. సో ఇప్పుడు నేను ఈ సింబల్స్తో నేను ఒక ట్రిక్ చేస్తాను చూడండి. సో ఇక్కడ లిథియం ఒక సింబల్ ఎల్ఐ, సో స్టార్టింగ్ లెటర్స్ ఏంటి ఎల్ఐ, సో నేను ఎల్ఐ అంటే లిటిల్ అనుకుంటున్నాను, ఎల్ఐ అంటే లిటిల్. సోడియం ఒక సింబల్ ఎన్ఏ, సో ఎన్ఏని నాస్టీ అనుకుంటున్నాను, ఎన్ఏని నాస్టీ అనుకుంటున్నాను. పొటాషియం ఒక సింబల్ కే, కే అంటే కిడ్ అనుకుంటున్నాను, కే అంటే కిడ్ అనుకుంటున్నాను. రుబీడియం, రుబీడియం ఒక సింబల్ ఆర్బి, ఆర్బి అంటే రబ్ అనుకుంటున్నాను, ఆర్బి అంటే రబ్ అనుకుంటున్నాను. సీజియం ఒక సింబల్ సిఎస్, సో సిఎస్ అంటే క్యాట్స్ అనుకుందాం, సిఎస్ అంటే క్యాట్స్ అనుకుందాం. ఫ్రాన్షియం ఒక సింబల్ ఎఫ్ఆర్, ఎఫ్ఆర్ అంటే ఫర్ అనుకుందాం. సో ఈ విధంగా మనకు కొత్తగా వచ్చిన న్యూ వర్డ్స్ ఏంటంటే లిటిల్, నాస్టిక్, కిడ్, రబ్, క్యాట్స్, ఫర్. సో మీరు కనుక ఈ వర్డ్స్ని గుర్తుంటే మీకు ఆటోమేటిక్గా మీకు ఈ సింబల్స్ అన్ని గుర్తుంటాయి. సో మీరు డోంట్ వరీ, నేను ఇప్పుడు ఒక ఫన్నీ స్టోరీ చెప్తాను చూడండి. లిటిల్ నాస్టిక్ కిడ్ రబ్ క్యాట్స్ ఫర్, లిటిల్ నాస్టిక్ కిడ్ రబ్ క్యాట్స్ ఫర్. సో మీరు కనుక ఈ సెంటెన్స్ని ఒక 2-3 టైమ్స్ కనుక రివైజ్ చేస్తే మీకు తప్పకుండా ఈ ట్రిక్తో పాటు ఈ సింబల్స్ కూడా గుర్తుంటాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, లిటిల్ నాస్టిక్ కిడ్ రబ్ క్యాట్స్ ఫర్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. చాలా సింపుల్గా ఉంది కదా. సో నా ట్రిక్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా. నెక్స్ట్, నోబుల్ గ్యాసెస్. సో ఎగ్జామ్లో అడుగుతారు ఈ కింది వాటిలో ఏది నోబుల్ గ్యాస్ కాదు, ఈ కింది వాటిలో ఏది నోబుల్ గ్యాస్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో నోబుల్ గ్యాసెస్ ఏంటంటే హీలియం, రాడాన్, ఆర్గన్, జీనాన్, క్రిప్టాన్, ఓకే, నియాన్, జీనాన్, ఇవన్నీ నోబుల్ గ్యాసెస్. సో ఈ నోబుల్ గ్యాసెస్, ఈ 6 నోబుల్ గ్యాసెస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో హీలియంలో మొదటి 2 అక్షరాలు ఏంటి, హెచ్ఈ. రాడాన్ యొక్క మొదటి అక్షరం ఏంటి, ఆర్. ఆర్గన్లో ఒక మొదటి అక్షరం ఏ, నియాన్ యొక్క మొదటి అక్షరం ఎన్, క్రిప్టాన్ కే, జీనాన్ ఎక్స్.
సో ఇప్పుడు మనకు వచ్చిన లెటర్స్ ఏంటంటే హీ ఎక్స్ ర్యాంక్, హీ ఎక్స్ ర్యాంక్ రైట్. సో మనం ఎక్స్ అంటే నార్మల్గా 10 అనుకుంటాం, ఎక్స్గా ఎక్స్ అంటే 10 అనుకుంటాం కదా. సో ఇదే విధంగా ఇప్పుడు ట్రిక్ ఏంటంటే హీ గాట్ 10th ర్యాంక్, అతనికి 10th ర్యాంక్ వచ్చింది, అతనికి 10th ర్యాంక్ వచ్చింది, హీ గాట్ 10th ర్యాంక్. ఇక్కడ హెచ్ఈ అంటే హీలియం, ఎక్స్ అంటే జీనాన్, ఆర్ అంటే రేడాన్, ఏ అంటే ఆర్గన్, ఎన్ అంటే నియాన్, ఎక్స్ అంటే జీనాన్, ఓకేనా. సారీ ఫ్రెండ్స్ ఇది ఆర్ఏఎన్కే ర్యాంక్. కే అంటే క్రిప్టాన్, చాలా సింపుల్గా ఉంది కదా, హీ గాట్ 10th ర్యాంక్ రైట్. నెక్స్ట్ గ్రూప్ టూ, ఆల్రెడీ గ్రూప్ వన్ చేసాం, ఇప్పుడు గ్రూప్ టూ. గ్రూప్ టూ ఎలిమెంట్స్ ఏమంటారు అంటే ఆల్కలైన్ మెటల్స్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్, కన్ఫ్యూజ్ కాకండి. ఫస్ట్ వన్ ఏంటంటే ఆల్కాలి, సెకండ్ వన్ ఏంటంటే ఆల్కలైన్, కన్ఫ్యూజ్ కాకండి. మీరు రెండు సేమ్ ఉన్నాయని కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇప్పుడు ఆల్కలైన్ మెటల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఆల్కలైన్ మెటల్స్ ఏంటంటే బెర్లియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాంటియం, బేరియం, రేడియం, ఇవన్నీ ఆల్కలైన్ మెటల్స్. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి, బెరిలియంలో ఆల్రెడీ బీఈఆర్ బీర్ అని ఉంది కాబట్టి బీర్ అని గుర్తుపెట్టుకోండి, బెరిలియంని బీర్ అని గుర్తుపెట్టుకోండి. మెగ్నీషియం ఇక్కడ చూడండి మ్యాగ్ అని ఉంది కాబట్టి మగ్ అని గుర్తుపెట్టుకోండి, మెగ్నీషియంని మగ్ అని గుర్తుపెట్టుకోండి. కాల్షియంని కెన్ అని గుర్తుపెట్టుకోండి, సి ఇక్కడ చూడు సితో స్టార్ట్ అవుతుంది కాబట్టి కెన్ అని గుర్తుపెట్టుకోండి. స్ట్రాంటియం ఎస్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి సర్వ్ అని గుర్తుపెట్టుకోండి, సర్వ్ అని గుర్తుపెట్టుకోండి. బేరియం బిఏఆర్ బార్ ఉంది కాబట్టి బార్ అని గుర్తుపెట్టుకోండి. రేడియంని ఆర్ఏ ఉంది కాబట్టి ర్యాడ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకు కొత్తగా వచ్చిన వర్డ్స్ ఏంటంటే బీర్, మగ్స్, కెన్, సర్వ్, బార్, ర్యాడ్స్. సో మీరు గనక ఈ సెంటెన్స్ ఈ వర్డ్స్ గుర్తుంటే ఆటోమేటిక్గా ఈ మెటల్స్ అన్నీ గుర్తుంటాయి. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, ఈ న్యూ వర్డ్స్ని గుర్తుపెట్టుకోవడం. నేను ఒక సెంటెన్స్ క్రియేట్ చేస్తాను చూడండి, బీర్, మగ్స్, కెన్, సర్వ్, బార్, ర్యాడ్స్. బీర్, మగ్స్, కెన్, సర్వ్, బార్, ర్యాడ్స్. సో మీరు కనుక ఈ సెంటెన్స్ గుర్తుంటే ఇవన్నీ ఈజీగా గుర్తుంటాయి. సో ఎంత సింపుల్గా ఉన్నాయి చూడండి, నా ట్రిక్స్ అన్నీ ఇలాగే చాలా సింపుల్గా ఫన్నీగా ఉంటాయి. సో నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైతే చూడలేదో తప్పకుండా చూడండి. అండ్ ఫ్యూచర్లో నేను చాలా వీడియోస్ చేయబోతున్నాను, తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.